డాక్టర్ గురుమూర్తి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కూడా ఇంకా ఏదైనా చేర్పులు మార్పులు ఉంటే ముఖ్యమంత్రి గారిని అడగాలి మీరు మాకైతే తెలిసి ఒకసారి వారు మార్చి చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని తిరిగి మార్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అదే నువ్వు మెసేజ్ పెడితేనే చూసా నేను మళ్ళా నువ్వే అడుగుతాడు కక్ష సాధింపు ఎందుకు చేస్తామండి ఆయనకి ఏదో ఆయన పొలిటికల్గా ఆయన అంత ఏ విధంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఉందో ఈ రాష్ట్ర ప్రజలు అంతా కూడా చూశారు ఈరోజు ఇంకా మా కక్ష సాధింపు ఏముంటుంది ఏదైనా ఎప్పటి నుంచేనో పెండింగ్ ఉన్నాయి సిఈడిలో ఇవన్నీ అవి వాళ్ళు విచారణ చేసేదానికి ఏమీ అది పొలిటికల్గా కక్ష సాధింపు జనరల్గా ఒక చట్టంలో ఇది జరిగాయని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి కోర్టుల్లో కూడా వచ్చాయి అవన్నీ కూడా విచారించడంలో తప్పు లేదు ఏదైనా చట్టం మామూలుగా చెప్తాం కదా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది అంతేగాని కక్ష సాధింపు అనేది ఎక్కడ ఉండదు ఆయన ఏదంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు గతాన్నంతా కూడా నేను ఏ విధంగా అన్యాయంగా సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టించగలిగాను ఏ విధంగా ఏమి తప్పు చేయకపోయినా మిథున్ రెడ్డిని 16 రోజులు అంటే జనవరి 1 జైల్లో ఉన్నాడు జనవరి 15 జైల్లో ఉన్నాడు ఆ విధంగా మిథున్ రెడ్డిని ఏ విధంగా పెట్టించాను అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అవి కక్ష సాధింపులు కానీ ఇది ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇది జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది అందరూ కూడా ఒప్పుకున్నారు ఇక్కడంతా కూడా బినామీ లావాదేవీలన్నీ కూడా అమరావతి ఏరియాలో ల్యాండ్లో జరిగాయని చెప్పి దాంట్లో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయి ఉండాలని మరి అది కక్ష సాధింపు ఎందుకైతే అది చట్టం తన పని చట్టం ఎప్పుడు కూడా చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పండి ఇది చెప్తారు అది కూడా చెప్పాలి కాబట్టి ఇది తప్పనిసరిగా ఎన్క్వైరీ అనేది సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత చేయకుండా ఎట్లుంటారు మేము యాక్టే చేసాం ఏం బాగా మొన్న ఎలక్షన్ అయింది చెప్పేది నేను ఇంకా వాళ్ళు స్వేరింగ్ ఇన్ కూడా చేయలేదు నువ్వు ఎప్పుడే ఎప్పుడు ఇస్తారు డబ్బులు అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి పారితోషికాన్ని పెంచాడు ఊర్లలో గ్రామ కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆ విధంగా ఎక్కువ పారితోషికాన్ని పెంచి మనం యునానిమస్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు దానికి కూడా వక్ర భాషలు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీసీ ఇద్దరు కలిసి చేశారు అయినా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే యునానిమస్లే ఏకగ్రీవాలు అయ్యాయి ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రకటించిందో 2000 జనాభా దాకా ఉండే వాళ్ళకు 5 లక్షలు ఆ పైన 10 లక్షలు 20,000 పైన ఉండే జనాభాకు 20 లక్షలు ఆ విధంగా 3 ఈ రకాలుగా ప్రకటించాం కాబట్టి అవి తప్పనిసరిగా ఇస్తాం గ్రామాల అభివృద్ధికి ఆ నిధులు తోడ్పడతాయి మనమందరూ ఇక్కడే ఉండము వాళ్ళు ఏదైనా చేసుకోండి నేను చెప్పేదేనండి మనమందరం ఇక్కడే ఉన్నాము దాడులు ఎవరు చేశారు గత ప్రభుత్వంలో ఏదో సుందరీకరణ చేస్తా అని చెప్పి విజయవాడ పట్టణాన్ని దాదాపు 60 దేవాలయాల పైన ఆయన కూలగొట్టాడు మనమంతా కూడా చూసాం మీడియాలో అంతా కూడా ఒక ఏదైతే గార్బేజ్ వ్యాన్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకుపోతూ ఉండేది మీరే మీడియా వాళ్ళంతా చిత్రీకరించి మీడియాలో అంతా కూడా చూపించారు అంత దారుణంగా వ్యవహారం చేస్తున్న చంద్రబాబు నాయుడిని కాదని ఇక్కడ మేము ఏ విధంగా మొన్న ఒక తేరును కాల్ చేస్తే అంతర్వేదిలో ఎంత వచ్చింది 3 నెలల లోపలే తయారు చేసి దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇక్కడ 20 కోట్లు ఇచ్చారు ఈరోజు ఈ దేవాలయాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్కు రెనోవేషన్కు ఈ విధంగా ప్రతి చోట కూడా ఆయన అనేక రకాలుగా హిందుత్వానికి
అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏదో ఎన్నికల కోసము రాజకీయాల కోసము వక్రీకరించి మాట్లాడేది తప్పని నేను చెప్తాను. ఎప్పుడు కూడా ఆయన ఒక మతానికి కానీ లేదా ఒక కులానికి కానీ దేనికి కూడా అతను కట్టుబడి నేను ఈ కులానికే చేస్తాను ఈ మతానికే చేస్తాను ఎప్పుడు కూడా లేదు. చాలా ఉదారంగా ఆయన అన్ని మతాలను అన్ని కులాలను కూడా ఒకటేగా చూస్తూ ఉన్నాడు. ఏదైనా చెప్తే ఏదైనా నేను చెప్పే మాటను ఖురాన్గా భావించండి, భగవద్గీతగా భావించండి, బైబిల్గా భావించండి అని చెప్తున్నాడు. మరి ఇంత గొప్పగా చెప్తా ఉన్నా కానీ మేము యాత్ర చేస్తామంటే యాత్ర చేయండి, ఎవరు వద్దన్నారు. నేను ఒకటే చెప్తాను, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా అత్యధిక మెజారిటీ సాధిస్తాం తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో. దీని గురించి ఆశలు పెట్టుకోవద్దని చెప్పి మిగతా అన్ని పార్టీలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రేపు అంటే 18th ఎన్నికలకు మే యుఎల్బీస్లో అంటే అర్బన్ లోకల్ బాడీస్లో మున్సిపాలిటీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అక్కడ చైర్మన్లను మేయర్లను ఎన్నుకోవడానికి అదేవిధంగా వైస్ చైర్మన్లు వైస్ మేయర్లను ఎన్నుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో మనం ఏది కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. మా ముఖ్యమంత్రి గారు ఒక కొంతమంది ఇంకా మనం ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలకందరికీ కూడా ఎక్కువగా పనిచేసే విధంగా మనం కొంతమందిని మున్సిపాలిటీస్లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వైస్ మేయర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క కార్పొరేషన్లో ఇద్దరు వైస్ మేయర్లు ఒక మున్సిపాలిటీలో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు వైస్ చైర్పర్సన్లు వీళ్ళని తీసుకురావాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ కూడా ఈరోజు రేపు గవర్నర్ కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఇది గవర్నర్ గారు ఆమోదం తెలిపిన తర్వాత తప్పకుండా ఈ ఇంకొక వైస్ మేయర్ను ఇంకొక వైస్ చైర్పర్సన్ను మున్సిపాలిటీస్కు ఎన్నుకోవడానికి మరి తిరిగి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక వినూత్నంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎక్కువ ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందించాలా, జవాబుదారీతనం ఎక్కువ ఉండాలా మున్సిపాలిటీస్లో. అందుచేత మనం ఇద్దరిద్దరు మేయర్లను పెట్టడంలో వైస్ మేయర్లను పెట్టడంలో కానీ ఇద్దరిద్దరు వైస్ చైర్పర్సన్లను పెట్టడంలో కానీ మనకు ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే విధంగా మున్సిపాలిటీస్ పనిచేస్తాయి కాబట్టి బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వారి ఆలోచనతోనే ఈరోజు రెండు వైస్ మేయర్లను రెండు వైస్ చైర్పర్సన్లు మున్సిపాలిటీస్కు తీసుకురావడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.